ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఎలా ఉన్నారండి? ప్రభు అయిన నామంలో మీరందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను. నేటి అనుదిన ఆహార నిమిత్తమై నా ప్రార్థన ఆలకించువాడు. 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనాకారుడు ఒక చక్కని ఆలోచనను మనకిస్తున్నాడు. దేవుడు మన ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. మనకేదైనా కష్టమొచ్చి, మనకేదైనా ఇబ్బంది వచ్చి, వీరు నా ఆప్తులు, నా కష్టము, నా సమస్య, నా బాధ వారికి చెప్పుకుంటే తీరిపోద్దని కొన్నిసార్లు వారి వద్దకి వెళ్ళి ఆ కష్టాన్ని బాధను చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు వారు మనం చాలా చులకనగా చూడడం మాత్రమే కాదు, కానీ మనల్ని ఇంకా నొప్పించే మాటలతో గాయపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడు. నువ్వెప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును అనే కీర్తనాకారుడు చెప్పిన ప్రకారం అన్ని వేళలలో సమయమనక అసమయమనక మన ప్రార్థనను వినుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కావున నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక మంచి ఆలోచన కలిగి ఉందాం. కష్టము రాగానే, శ్రమ రాగానే, బాధ రాగానే కృంగిపోయి నా బాధ ఎవరు వింటారు అనడం కంటే దేవుడు ఉన్నాడు అనే మంచి ఆలోచన కలిగి ముందుకి కొనసాగాం. కనుక ఈ దినాన ఈ ఆలోచన కలిగి, ఈ తలంపు కలిగి మనం ముందుకి కొనసాగుదాం. ఈ మాటలు వింటున్న మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగుణుడా, మా ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ప్రార్థన వింటారని, మా ప్రార్థన ఆలకిస్తారని సెలవిచ్చు. సమయమనక అసమయమనక, ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఏ సమయమున మేము ప్రార్థన చేసినా వినుటకు మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది నాన్న ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, వారు ఏ కష్టంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఎంత దుఃఖంలో ఉన్నారో మీరు చూస్తున్న దేవుడు వారి ప్రార్థన ఆలకించమని, వారి మొరను వినమని, వినడం మాత్రమే కాదు వారికి సహాయం చేస్తామని నమ్ముచు నీ కృపాహస్తాలకు వారిని అప్పచెప్పుకుంటూ ఇదినా వారి పనిబాటులోనూ మా పనిబాటులో తోడుగా నీడగా ఉండి నడిపించమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.